ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన యాభై ఒక్క ఏళ్ల నావికుడు టిమ్ షాడాక్ రియల్ లేటెస్ట్ స్టోరీ ఇది అతడు తన కుక్క బెల్లాతో ఏప్రిల్ నెలలో మెక్సికో నుంచి ఫ్రెంచ్ పాలినేషియాకు బోటులో బయలుదేరాడు కొన్ని వారాల జర్నీ తర్వాత మార్గమధ్యంలో సముద్ర తుఫాను కారణంగా అతడి బోటులోని ఎలక్ట్రానిక్ పరికరాలని దెబ్బతిన్నాయి దీంతో దాదాపు గత మూడు నెలలుగా టిమ్ షాడాక్ తన కుక్కతో కలిసి పసిఫిక్ మహాసముద్రం మధ్యలోనే గడిపాడు నడి సముద్రంలో ఉన్న ఈ మూడు నెలల టైంలో పచ్చి చేపలను పట్టుకుని తింటూ వాన నీటిని పట్టుకుని తాగుతూ బతికామని టిమ్ షాడాక్ చెప్పాడు ఆ సముద్ర మార్గం మీదుగా వెళ్తున్న ఓ హెలికాప్టర్ నుంచి టూరిస్టులు టిమ్ షాడాక్ బోటును చూశారు అనంతరం వాళ్లు ఈ విషయాన్ని తీరంలో ఉన్న మత్స్యకారులకు చెప్పారు వెంటనే మత్స్యకారులు బోట్లలో వచ్చి టిమ్ షాడాక్ ను తమ బోట్లలోకి ఎక్కించుకుని సముద్ర తీరానికి తీసుకువెళ్లారు దూరం నుంచి తనను రక్షించడానికి బోట్లు వస్తూ ఉండడాన్ని చూసి ప్రాణాలు మళ్లీ లేచి వచ్చాయని జీవితంపై ఆశ ఇంకోసారి పుట్టిందని అతడు చెప్పాడు తనను తన కుక్కను రక్షించిన మత్స్యకారులకు కృతజ్ఞతలు తెలిపాడు మూడు నెలల తర్వాత నడి సముద్ర నుంచి భూమిపైకి అడుగుపెట్టే టైంలో టిమ్ షాడాక్ పెరిగిన గడ్డం మాసిన దుస్తులతో ఆగమాగమై ఉన్నాడు రెండు నెలలుగా పచ్చి చేపలతో పాటు వర్షపు నీటిని తాగుతూ కాలం వెళ్లదీసిన ఆ వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్ చెప్పారు ఆయన ఆరోగ్యమంతా బాగానే ఉంది అని ఆస్ట్రేలియాకు చెందిన ట్యూనాలో ఉన్న డాక్టర్ చెప్పారు మెక్సికోలోని లాపేజ్ నుంచి ఆరు వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని షాడాక్ ప్రారంభించారు సముద్రంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన బోటులోని ఎలక్ట్రానిక్ వ్యవస్థ చెడిపోయింది దీంతో ఉత్తర పసిఫిక్ సముద్రంలో తన పెంపుడు కుక్కతో పాటు ఆయన చిక్కుకుపోయారు చివరకు రెండు నెలల తర్వాత మెక్సికో తీరంలో వారిని గుర్తించినప్పుడు టిమ్ షాడాక్ బలహీనంగా బాగా పెరిగిన గడ్డంతో కనిపించారు నేను సముద్రంలో చాలా కఠిన పరీక్షను ఎదుర్కొన్నా ఒంటరిగా సముద్రంలో చాలా రోజులు గడిపాను నాకిప్పుడు కేవలం మంచి ఆహారం బాగా విశ్రాంతి అవసరం అంతే తప్ప నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఆయన చెప్పారు చేపల గాలమే తనను ఇంతకాలం ప్రాణాలతో కాపాడిందని షాడాక్ తెలిపారు బోటుకున్న కనోపీ సహాయంతో వడదెబ్బ నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు సముద్రంలో నుంచి కాపాడిన వెంటనే షాడాక్ నవ్వుతూ చేతికి బీపీని కొలిచే మిషన్తో కనిపించారు ఇప్పుడు ఆయన కొద్ది పరిమాణంలో ఆహారం తీసుకోగలుగుతున్నారు కూడా చూనావోడా ఇప్పుడు మెక్సికో తిరిగి బయల్దేరింది అందులోనే షాడాకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైతే చికిత్స అందించనున్నారు